యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టి బాబు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఏదైతే మీరు ఒక ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఒక ఇండస్ట్రీ సంబంధించిన ఒక హీరో వాళ్ళ పర్సనల్ లైఫ్ని వేణుస్వామి గారు వీడియో ఆన్ చేసి ఒక చాట్ బోర్డ్ మీద మీ జాతకం ఇలా ఉండిద్ది అండ్ మీరు వాళ్ళు శుభం అంటూ పెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు నాగ చైతన్య గారు, సో మీరు ఇలా విడిపోబోతున్నారని చెప్పడం ఎంతవరకు సమంజసం సార్? ఎంతవరకు సమంజసం అంటే చెప్పారంటే అది హెచ్చరిక అవ్వచ్చు, ఒక సూచన అవ్వచ్చు. మీరు గతంలో చెప్పాడు, ఆయన చెప్పినప్పుడు నమ్మలేదు, కానీ 2 ఏళ్ళ తర్వాత ఆయన చెప్పింది జరిగింది. కనుక నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, మీరు జాగ్రత్త చూసుకోండి. రేపు కాబట్టి ఇప్పుడు ఈ ముహూర్తం తప్పు పెట్టారు, రేపు కనీసం పెళ్ళప్పుడు ముహూర్తం అయినా కరెక్ట్గా పెట్టుకోండి అన్న సూచన అవ్వచ్చు, ఒక హెచ్చరిక అవ్వచ్చు, ఒక అడ్వైస్ అవ్వచ్చు. దాన్ని ఎందుకు తప్పుగా తీసుకోవాలి? అది ఏదైతే ఇప్పుడు మీరు సూచన అడ్వైస్ ఏదైతే ఉందో వాళ్ళకి పర్సనల్గా మీట్ అయ్యి చెప్పాలి, కానీ పబ్లిక్ మీరెవరు చెప్పడానికి అంటాను. అది ఆయన చెప్పాడు, చెప్పినప్పుడు వాళ్ళేమన్నా మాకు నేరుగా చెప్పచ్చు కదా మీ అని, వాళ్ళేమన్నా నాగ చైతన్య కానీ నాగార్జున కానీ అమ్మాయి శోభిత కానీ వీళ్ళు ఎవరన్నా బాధపడ్డారా, మీకు ఏమైనా కంప్లైంట్ చేశారా, వాళ్ళు ఏమైనా చెప్పారా, మాకు నేరుగా చెప్పొచ్చు కదా పబ్లిక్ అని. వాళ్ళు ఏమనలేదు కదా, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా. మీ కందకు లేని దురద కత్తిపేటకు ఎందుకు అని, వాళ్ళకు లేనిది మనకెందుకు, ఈ ఛానల్స్కి ఎందుకు, ఈ యూట్యూబ్లకి ఎందుకు? రియాక్ట్ అయితే వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు వాళ్ళు అడగాలి, మాకు నేరుగా చెప్పచ్చు కదా ఈ పబ్లిక్గా చెప్పడం ఎందుకని వాళ్ళు అడగాలి. వాళ్ళు అడగల, వాళ్ళు హెచ్చరికగా తీసుకున్నారు, ఒక సూచనగా తీసుకు. ఏంటి ఆయన తప్పు అంటున్నాడు, గతంలో చెప్పాడు మనం పట్టించుకోలేదు కానీ జరిగింది అట్లాగే, కనుక ఇప్పుడు అంటున్నాడు ఏంటి ఆ ముహూర్తం ఏంటి తప్పు అని వాళ్ళు అధ్యయనం చేసుకుంటున్నారు. వాళ్ళు అర్థం చేసుకుని రేపు పెళ్ళికి ముహూర్తం మంచి ముహూర్తం జాగ్రత్త పడాలని జాగ్రత్త పడుతున్నారు. అది వాళ్ళకి లేని దురద, వాళ్ళకి లేని బాధ, మీకెందుకు, నాకెందుకు, మిగతా ఛానల్స్కి ఎందుకు? ఇట్స్ అబ్జర్డ్. ఊని ఏదో అంటే ఆయన సెలబ్రిటీ కనుక వేణుస్వామిని ట్రోల్ చేస్తే మనకు వ్యూవర్షిప్, మనకు అది ఒక మ్యాటర్, ఒక కాంట్రవర్సీ మ్యాటర్ అవుతుంది, తప్పితే నథింగ్ పోతుంది. ఎవడు రియాక్ట్ అవ్వాలో వాడేమీ మాట్లాడలా, వాళ్ళ ముగ్గురు ఆ కుటుంబాలు ఏమి మాట్లాడలా. నీకు నాకు వచ్చే దూలం ఎందుకు? ఆ ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయి రిపోర్ట్ అండ్ కంప్లైంట్ ఇస్తారు, నేను కోర్టులో దుమ్ములు పెట్టారు. మీకేం సంబంధం? నాగార్జున కంప్లైంట్ చేయమని, నాగార్జున కంప్లైంట్ ఇవ్వమంటే వీ లుక్ ఇన్ టు దట్ మ్యాటర్, హూ ఆర్ యూ టు గివ్ కమ్ టు కోర్ట్ ఆన్ దిస్ మ్యాటర్ అని అడిగారు కోర్టులో. వాళ్ళు సారీ చెప్పారు, మీకు సంబంధం ఏంటని అడిగారు. ఆడవాళ్ళని దాంట్లో ఆడవాళ్ళ కించపరిస్థితి ఏముందా అని చెప్పి జాతకంలో అని అడిగారు. ఆడవాళ్ళని ఏం కించపరిచాడు ఆయన, ఆడవాళ్ళకి ఎంత పరిచారు, మీకు ఏం సంబంధం, అసలు ఏం కంప్లైంట్ అని చెప్పి స్టేజ్ దొంగులు పెట్టాడు ఆయన కోర్టులో. అది దట్ ఈస్ దిస్. ఆయన చెప్పాడు, ఆయన చెప్పినట్లో 100 పాయింట్లు 80 సక్సెస్ అయినాయి, 20 సక్సెస్ అవ్వాలా, 80% కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడన్న విషయం వచ్చు, చంద్రబాబుకి అరెస్ట్ అవుతాడు, ఆరోగ్యం దెబ్బతింటుంది అన్న విషయం వచ్చు, అనే మిగతా విషయాలు చాలామందికి ఆయన దగ్గర జనాలు పొద్దున్న లెగిస్తే ఆయన దగ్గరికి జాతకం చూపించుకోవడం చాలామంది మందాన అవ్వచ్చు. జరగబట్టి వెళ్తారు, జరగకపోతే నీ దగ్గర నా దగ్గరికి ఎందుకు రారు, ఆయన దగ్గరికి ఎందుకు రా అని చెప్పి నీకు జరగబట్టి ఒక 20% జరగలేదు. ఒక హాస్పిటల్ ఉంది బ్రహ్మాండం పెద్ద హాస్పిటల్, 100 మంది పేషెంట్లు వెళ్తారు, 80 మంది తిరిగి వస్తారు హెల్త్ తోటి, 20 మంది వస్తారు. అందుకనే హాస్పిటల్ 20 మంది చచ్చిపోయారు, హాస్పిటల్ క్లోజ్ చేయాలంటామా? అట్లాగే ఆయన చెప్పిన 100లో 80 సక్సెస్ అయినాయి, 20 ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్ వాటిని పట్టుకుని ఆయన చెప్పేస్తున్నాడు అయ్యాని అంటే ఏడుపు తప్పితే ఇంకోట్లేదు. ఆయన ఆయన దగ్గరికి వెళ్తున్నారు మా దగ్గరికి రావట్లేదని కొంతమంది ప్రొఫెషనల్ జలసీతో మాట్లాడాలి, కొంతమంది ఆయన్ని ట్రాక్లోకి లాగితే మనకు ఒక వ్యూవర్షిప్, మనకు ఒక కాంట్రవర్సీ అవుతుంది. ఈ తపనలు తప్పితే నథింగ్. ఆయన చెప్పిన దాంట్లో వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు. దే హావ్ టేకెన్ ఇట్ ఇస్ అన్ అడ్వైస్, దే హావ్ టేకెన్ ఇట్ ఇస్ హెచ్చరికగా తీసుకున్నారు అనే కనపడుతుంది. వాళ్ళు కాకపోతే ఇప్పటి నాగార్జున రియాక్ట్ అవ్వాలి కదా, ఇంత జరుగుతుంది అవ్వలేదే. ఇక్కడ జరిగింది, గతంలో వాళ్ళు చెప్పారు, చెప్పింది జరిగింది, జరగబట్టి వాళ్ళు కాషన్గా తీసుకున్నారు. అప్పుడు పట్టించుకోలే, ఆయన ఏదో అన్నాడు విడిపోతారంటే పట్టించుకోలేరు, ఆయన చెప్పి 2 ఏళ్ళకి విడిపోయారు. సో హ్యాపెండ్ కదా, మరి అప్పుడు కరెక్ట్ అయినప్పుడు పొలమాలు వేసామా మనం? ఇప్పుడు మరి చెప్పిన దానికి ఎందుకు మనం విమర్శించాలి? సో ఇట్స్ నాట్ అవర్ జాబ్, ఇట్ ఇస్ నాట్ అవర్ కప్ ఆఫ్ ఈ సెట్. అది రియాక్ట్ వాడవాళ్ళు వాళ్ళ వాళ్ళు మనం కాదు.
సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ప్రోగ్రామ్ విషయమే అసలు అబ్జర్వ్. ఎందుకు టీవీ ఫైవ్ మూర్తి? అదే టీవీ ఫైవ్ మూర్తి గారు వేణుస్వామి గారిని ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకంటే వేణుస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు మళ్ళీ 175 ఏదైతే ఆయనకి నెంబర్ చెప్పారో, సీఎం అవుతారని ఆ విషయం చెప్పారో, దానివల్లే మూర్తి గారు వేణుస్వామి గారిని టార్గెట్ చేశారు. మూర్తి టీవీ ఫైవ్ అనేది కానీ అందరికీ నోన్ ఫ్యాక్ట్, దీని లేదు, సీక్రెట్ లేదు. వాళ్ళు తెలుగుదేశం సపోర్టు టోటల్గా ఇప్పుడు కూటమి సపోర్టు. మొన్నదాకా బీజేపీని తిట్టినాడే మూర్తి, మళ్ళీ ఇప్పుడు కూటమిలో చేరినాక బీజేపీని కూడా పొగుడుతున్నాడు. సో వాళ్ళ పాలసీ అది మూర్తి తప్పు కాదు, పాలసీ ఛానల్ వాళ్ళు ఆ కూటమి అప్పుడు తెలుగుదేశం ఇప్పుడు కూటమిలో జరిగితే కూటమి ఉన్న వాళ్ళందరినీ సమర్థించడమే కాదు వాళ్ళ పాలసీ చేస్తున్నారు. ఆ పాలసీలు టార్గెట్ తెలుగు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరిని టార్గెట్ చేయటం వాళ్ళ ఎయిము, ఆ పార్టీ కూటమి యొక్క ఎయిము. ఆ ఎయిములో భాగం ఇది. ఇప్పుడు ఆయన రెండు చెప్పాడు, జగన్ ఓడిపోతాడన్న మాట గెలుస్తాడని ఎంత గట్టిగా చెప్పాడో ఇంకో విషయం కూడా చెప్పాడు ఆయన. ఆయన ఫాలో అయితే ఇంకో విషయం కూడా చెప్పాడు, ముగ్గురు కలిస్తే ఆంధ్ర ఎన్నికలు చాలా విశేషాలు జరుగుతాయి అన్నాడు. మరి అప్పుడు చెప్పినప్పుడు కలవలా, అప్పుడు ఇంకా జరుగుతున్నాయి కలిస్తే అని అన్నాడు. కలిస్తే మాత్రం తేడాలు వస్తాయని చెప్పాడు. మరి కలవబట్టి తేడాలు వచ్చినాయి, మరి అది పట్టుకోరే, ఆ మాట ఎందుకు చెప్పరు? ఆయన చెప్పి రెండూ చెప్పాడు, అది చెప్పాలి కదా, కలిస్తే అని కూడా చెప్పాడు కదా, రికార్డెడ్ ఉంది కదా. మరి అది చెప్పినప్పుడు దాని ప్రకారం జరిగిందని అనుకోవచ్చు కదా. ఆయన గెలుస్తాడని దాన్ని పట్టుకుని ఎలాడి ఏదో ఆయన్ని ట్రోల్ చేయాలని తప్పితే రెండూ చెప్పాడు. కేసీఆర్ హెల్త్ దెబ్బతింటుందని చెప్పాడు, కవిత అరెస్ట్ అవుద్దని చెప్పాడు, ఇవన్నీ ఎవరు అంగీకరించిన విషయాలు అని చెప్పాడు. కేజ్రీవాల్ను దమ్ము బీజేపీ అంత సాహసం చేయదు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికని నేను డిబేట్లో మాట్లాడాను. ఆయన చెప్పినాక కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడు ఆయన చెప్తున్నాడు కానీ జాతకాలు చెప్పచ్చు, కానీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే ధైర్యం సాహసం, ఎందుకంటే అపోజిషన్లో స్ట్రాంగ్గా ఉన్నారు కేజ్రీవాల్ను, మమతా బెనర్జీ వెరీ స్ట్రాంగ్గా, వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది అలకల్లో ఉంది, భయం ఉంటుంది కానీ చెయ్యరు అన్నాను. లేదు అవుద్దని అన్నాడు ఆయన, మరి అయ్యాడు కదా. సో ఆయన చెప్పినవి జరుగుతున్నాయి, కొన్ని జరగకపోవచ్చు, అన్నీ జరగకపోతే అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఛానల్స్ ఈ చేస్తున్న వాళ్ళు అన్నీ కరెక్ట్ న్యూస్లు వేస్తున్నారా? కరెక్ట్ న్యూస్ వేస్తలేదుగా, మీ ఊహాజనితము ఎవరో ఎవడో చెప్పిన దాని మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 32,000 అమ్మాయిలు తప్పిపోయారని ఒక అబద్ధాన్ని చెప్పాడు, మరి దాన్ని అడగరే, అవి అడగాలి కదా. ఎన్ని అంటే డైవర్షన్ టాక్టిక్స్. ఇప్పుడు హామీలు కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, అది అన్నీ యూటర్న్ చేస్తున్నారు. నీకు 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 ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పిన చంద్రబాబు ఇవాళ ఒకటే నిధులు లేవు అంటున్నాడు. ఈ నిధులు లేవు అందరికి ఇస్తున్నారని చెప్తున్నారు కదా, ఎక్కడ ఇవ్వట్లే చెప్పాడు ఎన్నికలప్పుడు. ఇప్పుడు ఎవడో మొన్న చెప్పేశాడు ఒకటే ఇంటికి ఒకటే అని యూటర్న్ చేశాడు. 3 సిలిండర్లు ఇస్తామన్నారు, మనోవరేమో అసెంబ్లీలో మేము ఇవ్వలేమన్నారు. ఇవన్నీ ఎన్నికలప్పుడు చెప్పిన ఒకటి, ఇప్పుడు మాట్లాడుతున్నా ఒకటి. డబ్బులు లేవు మీ ఎన్నికలు ఎన్నికలప్పుడు కూడా చెప్పారు కదా డబ్బులు లేవని, ఖాజీ ఖజానా ఖాళీ అయిపోయింది చెప్పారు కదా. మరి వాళ్ళ కొత్తగా ఖజానాలో డబ్బులు లేవని మాట్లాడతారు. వీళ్ళు కూటమి సభ్యులు ఏమంటున్నారంటే, ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మినిమం ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ మినిమం ఒక 6 మంత్స్ అన్న టైం ఇవ్వాలి కదా, అప్పుడే ఈ మాట ఎన్నికలప్పుడు చెప్పాలి కదా. మేము ఎన్నికలప్పుడు ఎన్ని చెప్పి మేము గవర్నమెంట్ ఏర్పడినాక ఒక 6 నెలల తర్వాత అమలు చేస్తాం అని చెప్పాలి కదా. రిజల్ట్ వచ్చిన పొద్దునే నుంచి మీ ఇంటికి 3 సిలిండర్లు ఇవన్నీ ఈ కథలు ఎందుకు చెప్పారంటున్నాను. మీరు ఈ మాట అప్పుడే చెప్పు ఉండాలి. ఎన్నికలప్పుడు మా నాయన ఎన్నికలు అయిపోయినాక మేము గెలిచినాక ఒక 6 నెలల తర్వాత అనేది అధ్యయనం చేసి చేస్తామని చెప్తే అప్పుడు ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చేవారు చూస్తే. అప్పుడేమో ప్రజల్ని మభ్య పెట్టడానికి ఎన్నికలైన తెల్లారి నుంచి మీకు అది వస్తుంది ఇది వస్తుంది ఇది వస్తుంది హంగామాలు చేసి ఇవాళ మాకు ఎన్ని ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి కదా. వాట్ నాన్సెన్స్ ఇది, హూమ్ యు ఆర్ ఫూలింగ్, ప్రజలను ఫూల్ చేయడం. ఆ ప్రజలు ఈ విషయాలను అడుగుతారని, ఈ స్పెషల్ స్టేటస్ విషయం ఏం మాట్లాడుతున్నాడు అని అడుగుతారని, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపుతారా ఆపుతున్నారని చెప్పారు కదా. ఎక్కడ ఇది కేంద్ర మంత్రి వచ్చి కేంద్రం నుంచి హామీ ఏది, జీవో వచ్చింది కదా, ఏం జీవో వచ్చింది స్పెషల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తామని వ్యతిరేకిస్తున్నామని మా 6 ఏళ్ళుగా చెప్తున్నారు అయ్యా. వ్యతిరేకిస్తు గవర్నర్ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం నేషనల్ పాలసీ అని చెప్పింది,
నేషనల్ పాలసీ, ఇవన్నీ కూడా లాస్లో ఉన్నట్లు లేని అన్నిటి కూడా మేము ప్రైవేట్ నేషనల్ పాలసీ, ఇందులో మీరు మాట్లాడటానికి లేదని ఆ రోజు చెప్పేసింది. అదే స్టాండ్ మీద స్టే ఉంది. ఆ స్టాండ్ మార్చగలిగారే వీళ్ళు ఏమైనా ఇప్పుడు వెళ్ళి, లేదు మా ఆ స్టాండ్ నేషనల్ పాలసీలో దీన్ని ఎగ్జిక్యూ దీన్ని పక్కకు పెట్టండి వైజాగ్ లేదు, అదేమీ లేదు, ఆ చర్చలే ఉన్న మాట్లాడటానికి ఏముంది, మా మీడియా ఉంది కనుక మాట్లాడుతున్నాం, చర్చలు జరుగుతున్నాయి, దాని మీద ముందుకు వెళ్తున్నాం సర్వేగంగా. ఈ పడిగట్టు పదాలు, ఈ డూబియస్ స్టేట్మెంట్లు కాదు, ప్రాక్టికల్గా వాట్ హ్యాపెన్. వైజాగ్ 15,000 కోట్లు వచ్చింది అబద్ధం ఆడుతున్నారు. 15,000 కోట్లు గ్రాంటా లోన్ ఫెసిలిటేషన్, లోన్ ఫెసిలిటేషన్ గ్రాంట్స్ అని అన్నారు, తర్వాత లోన్ ఫెసిలిటేషన్ మేము షూరిటీ ఇస్తామంటే అది గ్రాంట్ అయితే మన డబ్బు మనకు వచ్చిందని చెప్పచ్చు. రాష్ట్రానికి 15,000 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది, ఇవాళ అప్పు తీసుకోవే నేను గ్యారంటీ పెడుతుంది. ఈ పద్ధతి 2017లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం 2017లోనే 19,000 కోట్లకి నీకు గ్రాంట్ ఇచ్చింది, 19,000 కోట్లకి లోన్ ఫెసిలిటేషన్ ఇచ్చింది. అప్పుడు చంద్రబాబు వద్దన్నాడు కదా ఈ లోన్ కేవలం అమరావతి కోసమని చెప్పారు కదా సార్. అప్పుడు 19,000 కోట్లు ఇచ్చింది, 19,000 కోట్లు అమరావతి కోసం వద్దన్నాడు, ఇది నేను రీపే చేయాలి, నాకు అవసరం లేదు, నాకు స్పెషల్ స్టేటస్ కావాలన్నాడు. మరి ఇవాళ ఎలా తీసుకున్నావు? 19,000 కోట్లు వద్దన్నవాడివి, వాళ్ళు స్పెషల్ వెహికల్ అకౌంట్ ఓపెన్ చేయండి, 19,000 కోట్లు రెడీగా ఉన్నాయని చెప్పేసి చేస్తే ఆ టైంలో తీసుకోవాలి, అవసరం లేదు రీపే చేయాలి, అది కనుక వద్దన్నావు. ఇప్పుడు మళ్ళీ రీపే చేయాల్సిన డబ్బు నువ్వు ఇప్పుడు ఎట్లా 15,000 ఒప్పుకున్నావు, 15,000 కోట్లకి? సో ఇవాళ నీ అవసరం, నీకు అక్కడ అక్కడ నీకు కావాలి, నీ కేసులు గీసులు ఇవన్నీ బయటపడాలి కావాలి. సో యు సరెండర్ యువర్ సెల్ఫ్, రాష్ట్రం కన్నా నీ ఒక పర్సనల్ మ్యాటర్ ఎక్కువ. ఇవన్నీ ప్రజలు అడుగుతారు, ఈ డైవర్షన్ కోసం మూర్తి ఇలాంటి మ్యాటర్ తీసుకుని ప్రజల్ని ఇటు డైవర్ట్ చేయడం, ప్రజల విషయం ఆ మ్యాటర్ టచ్ చేయకుండా ఇది డైవర్షన్ టాక్టిక్స్ అంటే నథింగ్ మోర్. కేవలం మూర్తి గారు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది, ఏదో కుంభకోణం దాన్ని డైవర్షన్ చేయడానికి వేణుస్వామి గారు అంతే 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 సింపుల్ అది ఏం లేదంటారు, ఏం లేదు యా సింపుల్ అస్ దట్ అంతే. లేకపోతే మూర్తికి సంబంధం ఉంది, నాగార్జున మూర్తికి చెప్పి అడిగాడా, మూర్తి ఇలా జరుగుతుంది నువ్వు దాని మీద చేయమని ఏమని అడిగాడు? లేదుగా, నీ ఎంత నువ్వు రాంబాబు కూడా రాంబాబు కేసు పెట్టాడు, ఏమి చెప్పాడు రామమ్మ నా వాళ్ళేం అడగలేదు, ఎందుకు పెట్టావు, నీకేం సంబంధం పెట్టావు, నిన్నేమని అవమానించాడు, ఆయన జాతకాలు చెప్పాడే, చెప్పాడు చెప్తాడు. ఎవరు ఇంత ఆ రోజు ఏదో ఎన్నికలు అయిపోయినాక నేను మళ్ళీ చెప్పను అన్నాడు. ఎస్, ఇది కంటిన్యూషన్, ఇది కొత్తది కాదు, కొంచెం చెప్పాడు. చెప్తే వాళ్ళు కోపడాలి, వాళ్ళు బాధపడాలి, వాళ్ళు కంప్లైంట్ చేయాలి, వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. ఈవెన్ నిన్న చూసుకుంటే మూర్తి గారు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆడియో కాల్, ఏదైతే ఆడియో రికార్డ్ ఏదైతే ఉందో టేపు, దాన్ని మీరు నిజంగా నా మనిషి నిజంగా మీరు ప్రూవ్ చేసినట్లయితే నేను జర్నలిజం వదులుకోవడం కానీ ఇంకోటి కానీ నేనే రెడీగా ఉంటాను అంటే మూర్తి గారు సవాల్ ఇచ్చారు. సరే, మూర్తి నాకు బాగా దగ్గరుడే, నన్ను పెదనాన్న అని పిలుస్తాడు, నాకు చాలా బంధం ఉంది. సో నేను మూర్తి తన ఛాలెంజ్ చేస్తున్నాడు. వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు, ఇదిగో అమర్ ఫోటో అది చూపిస్తున్నారు, అమర్ ఫోటో మీ ఎడిటివ్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు అని వాళ్ళు చెప్తారు. నా అనుచరుడు, నీ అనుచరుడు అవి ఇవ్వకపోవచ్చు, టీవీఫైలో ఎంతోమంది స్టాఫ్ ఉంటారు, అందరూ నీ డిపార్ట్మెంట్ వేరు, ఎడిట్ డిపార్ట్మెంట్ వేరు, రకరకాల డిపార్ట్మెంట్ ఉంటాయి. సో నీ డిపార్ట్మెంట్లో లేకపోవచ్చు, అతను వేరే డిపార్ట్మెంట్లో ఉన్నాడు, నీ పేరు వాడుకుని వచ్చాడు అతను, లేకపోతే నీ పేరు వాడమని ఎవరైనా చెబితే వచ్చాడా, అవన్నీ తేలతాయి. తేలినప్పుడు ఎవరు సొంత పోస్తా ఎవరు కాదు, ఎవరు చేశారు, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చింది ఏ రూపంలో వచ్చాడో తెలియదు, వాళ్ళ దాంట్లో కూడా రికార్డు ఏముంది. మూర్తికి కూడా అందుద్దా అని అమ్మాయి అడిగింది, అందరికీ అందుద్ది షేరు అన్నాడు, అందరికీ అందుద్ది 5 కోట్లు అనే దాంట్లో అందరికీ 5 కోట్లు కూడా వెళ్ళాలి, 5 5 అంటున్నారు, 5 ఎంత అనేది అంటే అప్పుడు అన్నాడు, లేదు ఒకసారి 5 5 అంటే 5 CR అన్నాడు, సో 5 కోట్లే అని కూడా అతను అన్నాడు. సో డిస్కషన్ అది, సో ఇది కాన్ఫిస్కేటెడ్ డిస్కషనా, వాళ్ళేమో జూబ్లీ హిల్స్ క్లబ్లో జరిగింది, ఆధారాలు ఇవి అని చెప్పి మనిషి ఫోటో అన్నీ చూపిస్తున్నారు. వీళ్ళేమో నాకు సంబంధం లేదు, అమర్ అనేవాడు మా దాంట్లో అమర్నాథ్ నాయుడు, అతని ఫుల్ పేరు అమర్నాథ్ నాయుడు, అమర్నాథ్ నాయుడు అక్కడ ఉన్నాడు, ఎడిట్ దాంట్లో పనిచేస్తున్నాడు అన్నారు. సో తనకు తెలిసి ఉండకపోవచ్చు ఎడిట్లో పనిచే, కాకపోతే అతను మూర్తి పేరు వాడు ఉండొచ్చు, పెద్ద నాయుడు గారి పేరు వాడటం కుదరదు కదా, నాయుడు గారు చెప్పారు ఆయన అలాంటి మనిషి కాదు, నాకు బాగా స్నేహితుడు నాయుడు, ఇలాగూ చేసే మనిషి కాదు, సరే ఆ పేర్లు చెప్పుకుని చాలామంది చేస్తూ ఉంటారు.
వాళ్ళు ఒరిజినల్లో అడగి ఉండకపోవచ్చు, కానీ ఆ పేరు వాడుకుంటారు. నాయుడు గారి పేరు, మూర్తి పేరు, టీవీ ఫైవ్ మూర్తి అనగానే అందరికి తెలుసు కనుక వాడుకుండచ్చు. అది తేలాలి, తేలితే తేలినప్పుడు ఎవరు తప్పుడు ఎవరు తెలుస్తుంది, అంతే. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.